చైనా తీరు మారడం లేదు. ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది. మాస్కోలో చైనా మంత్రి వీపెంగి రాజ్నాథ్తో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో మాత్రం తన వైఖరిని కొనసాగిస్తూ వస్తోంది చైనా. మరోవైపు లడాఖ్ సమీపంలో గల హోటాన్ ఎయిర్ బేస్ వద్ద రెండు కొత్త ఎయిర్ స్ట్రిప్ నిర్మిస్తోన్నట్టు ఉపగ్రహ ఛాయాచిత్రాలు చూపిస్తున్నాయి. ఇది తూర్పు లడాఖ్ కు దగ్గరగా ఉండటంతో చైనా కుయుక్తి అర్థమవుతోంది. ఇక్కడ నిర్మాణ పనులు ఉద్రిక్తత నెలకొన్న జూన్ చివరి వారంలో ప్రారంభమయ్యాయి. ఇక్కడ కొన్ని మందుగుండు నిల్వ ఉంచే భవనాలు, ఫైటర్ జెట్లు మోహరించే భవన సముదాయం, పిఎల్ఏ రాకెట్ ఫోర్స్, చైనా న్యూక్లియర్ కన్వెన్షన్ మిస్సైల్ అప్గ్రేడేషన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇక్కడ ఫైటర్ జెట్లను మోహరించాయని ఓ పత్రిక జూలై నెలలో రిపోర్ట్ చేసింది. హోటాన్ ఎయిర్ బేస్ 3,330 మీటర్ల పొడవు రన్వే, వెడల్పు మాత్రం 60 మీటర్లు ఉంటుంది. మరో రెండు రన్వేలు 4 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఉంటాయని శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. అయితే ఇది టెర్మినల్ భవనం పేరుతో నిర్మిస్తున్న విమానాశ్రయం కావచ్చు అని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఫైటర్ బాంబర్లు విమానాలను మోహరించాలని అనుకుంటే ఎయిర్ బేస్ కు మందుగుండు సామాగ్రి ఖచ్చితంగా అవసరమవుతుంది. భవనాలకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ జాబితాలో క్షిపణులను నిల్వ చేయడానికి పర్యావరణ నియంత్రణ వ్యవస్థ మద్దతు అవసరం ఉంటుంది. ఎయిర్ బేస్ తరపున కనీసం 27 మందుగుండు భవనాలు నిర్మించాల్సి ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసి మరోసారి సరిహద్దు ఉద్రిక్తతలకు కారణమైన డ్రాగన్ భారత్ ని దబాయించే ప్రయత్నం చేస్తోంది. తాజా ఉద్రిక్తతలకు పూర్తి బాధ్యత భారత్దే అని చైనా వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. రష్యాలోని మాస్కో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో జరిగిన ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రుల భేటీలో చైనా భారత్ ను నిందించే ప్రయత్నం చేసింది.